డియర్ స్టూడెంట్స్ మీరందరూ మంచి ఎంసెట్ ప్రిపరేషన్లో ఉన్నట్టున్నారు సో మీకోసమే ఇలా కష్టపడుతూ మంచి క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేయాలని తయారు చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా ప్రీవియస్ వీడియోలో మనం చాప్టర్ వైజ్ వేటేజ్ అంటే ఏ చాప్టర్కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని మంచి టిప్స్ని కూడా ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో ఇవ్వడం జరిగింది ఓకే సో అందులో మార్క్స్ ఏ మా ఎంసెట్కి సంబంధించిన మార్క్స్ గురించి డిస్కస్ చేయలేదు సో ఆ మార్క్స్ నెక్స్ట్ ఏ ర్యాంకు ఏ మార్క్కి ఏ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకా కొన్ని విషయాలను మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం ఓకేనా సో మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను కదా మీకు కంటెంట్ క్లియర్గా సిక్స్టీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ కలిపితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంటెంట్ని క్లియర్గా ప్రతి కాన్సెప్ట్ ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని అవసరమైతే ఒక ట్రెండ్ టూ త్రీ మెథడ్స్ ఉంటే టూ త్రీ మెథడ్స్ లేదా కొన్ని మీరు ఎగ్జామినేషన్లో చేసే మిస్టేక్స్ని ఇలా చేయకూడదని ప్రతీది మెన్షన్ చేస్తూ చెప్పడం జరిగింది చిన్న బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని క్లియర్గా కంటెంట్ని చేయడం జరిగింది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో మీకు ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ని దానిలో ప్లేలిస్ట్లో క్లియర్గా చేయడం జరిగింది ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్ చేయడం జరిగింది సో మీరు అందులోకి వెళ్ళి క్లిక్ చేసి చూసుకోవచ్చు కానీ ఇంకా కొంత ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాలేదు అది చేస్తూ ఉంటాను సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను నేను ఒక్కడినే నేను ఒక్కడనే ఇన్ని వీడియోస్ చేయాలి సో ఇప్పటికే అంత సెవెంటీ పర్సెంట్ కంటెంట్ జస్ట్ విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ వన్ ఇయర్ వన్ ఇయర్లో ఏదో ఆగమాగం చెప్పుకుంటూ కొందరు ఏం చేస్తారు ఆగమాగం చెప్పుకుంటూ పోతారు కొందరు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు అట్లా కాకుండా కొందరికి ఒక్కొక్క ప్రాబ్లం అవసరం పడుతూ ఉంటుంది అందుకని ఏది మిస్ కావద్దని చెప్పేసి దాదాపు ప్రతిదీ కవర్ చేస్తూ మళ్ళీ అర్థం కాకుండా కాకుండా నా వరకు నేను నా లెవెల్లో దిగి చెప్తూ సో అలాంటి మంచి వ్యాల్యుయబుల్ కంటెంట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి దీనికి నాకు టైం పడుతూ ఉంటుంది ఓకే సో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నేను ప్లాన్గా చేసుకుంటూ వెళ్తున్నాను ప్లస్ నాకు సంబంధించిన బిజీ బిజీ షెడ్యూల్ కూడా ఉండి ఉంటుంది సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను సో మీరు కొంచెం ఓపికతో ఓపిక చేసుకొని సో అవి చూస్తూ వెళ్ళండి సో మాక్సిమం మీకు తొందరగానే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా రైట్ సో ఎంసెట్లో భాగంగా మనం ఏంటి టా మార్క్స్ గురించి డిస్కస్ చేయడం జరగలేదు సో ఎంసెట్లో ఎంసెట్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుందండి వన్ సిక్స్టీ మార్క్స్ అందులో ఫా ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఏంటివి మ్యాథ్స్ నెక్స్ట్ ఫార్టీ మార్క్స్ ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ ఫార్టీ మార్క్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఓకే తెలంగాణలో అయితేనేమో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంకా ఆన్లైన్ అప్లికేషన్కి డేట్ కూడా ఉంది జరుగుతుంది జూలైలో సెవెన్ ఫిఫ్త్ టు నైన్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నట్టున్నాయి మేబీ అవి ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా కావాలి కాబట్టి అవి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది బట్ వన్ వన్ మంత్ అట్లా పోస్ట్ పోన్ అయితే అవ్వచ్చు సో ఆ డేట్లో టూ టూ షిఫ్ట్స్లో ఉంటాయి ఓకే సో ఆ టూ షిఫ్ట్స్లో పేపర్స్ డిఫరెంట్గా ఉంటాయనే విషయం మీకు తెలుసు అది ఎలా చేస్తారనే కూడా చూద్దాం ఓకే సో మ్యాథమెటిక్స్లో ఎయిటీ మార్క్స్ ఫిజిక్స్లో ఫార్టీ కెమిస్ట్రీలో ఫార్టీ ఓకే మీ మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మీకు కాలేదు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఓకే తెలంగాణ అయితే చెప్పాను కదా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫస్ట్ ఏమన్నారంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఐపిఈ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ఎంసెట్ తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే అందులో క్లియర్గా ఇది మెన్షన్ చేయబడి ఉంటుంది ల్యాటర్ మళ్ళీ ఫిఫ్టీన్త్ డేట్ రోజు ఎప్పుడంటే ఈ తెలంగాణలో ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయని ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందో అందులోనే ఆ పాయింట్ మెన్షన్ చేశారు మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ లింక్ కమ్యూనిటీ లింక్లో కూడా ఆ ప్రొసీడింగ్ పేపర్ పెట్టడం జరిగింది సో అందులో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదు ఓన్లీ ఎంసెట్ మార్క్స్ వన్ సిక్స్టీ మార్క్స్కి మాత్రమే అవి కన్సిడర్ చేయడం జరుగుతుంది అని అందులో మెన్షన్ చేశారు ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు సో ఆ నోటిఫికేషన్లో మనకి ఎట్లా అనేది అందులో గైడ్లైన్స్ వస్తాయి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఓకేనా రైట్ ఇందులో చూసినట్లయితే మనకి గుర్తుపెట్టుకోండి మీరు కనుక అంటే మంచి ఎబో యావరేజ్ స్టూడెంట్ కనుక అయినట్లయితే ఓకే మీరు కనుక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి మంచిగా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫిజిక్స్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అలా రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో వరకు మీరు చూస్తున్నారంటే అర్థమేంటి అట్లాంటి పిల్లలే దాదాపు మంచిగా అంటే సె సెవెంటీ ఫైవ్ పై సెవెంటీ ఫైవ్ కాకపోయినా సిక్స్టీ సెవెంటీ ఫైవ్కి సిక్స్టీ ఉన్న వాళ్ళు మాత్రమే కాన్సన్ట్రేషన్తో నాకు మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఉండేవాళ్ళే ఇట్లాంటి చూస్తారండి మిగతా వాళ్ళు ఇట్లాంటి వీడియోలు చూ అసలు ఏమి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ చూడట్లేరు గేమ్స్ ఆడుకుంటూ నెక్స్ట్ మూవీస్ చూస్తూ ఇంకా సోషల్ మీడియాలో వాట్సప్లు ఫేస్బుక్లతో టైం మొత్తం వేస్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఆ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావాలి ఓకే సో ఓకే సో మీరు మా మాత్రం మంచిగా చదువుకున్నట్లయితే సెకండ్ ఇయర్కి బాగా ప్రిపేర్ అవ్వండి మీరు సెకండ్ ఇయర్కి వాటికి బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీకు మీకు ఇక్కడ చెప్తున్నాను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ క్వశ్చన్స్ కాదు ప్రీవియస్ మోడల్స్ ప్రీవియస్ మోడల్సే కవర్ అవుతూ ఉంటాయి ఓకే అంటే మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ ట్వంటీ ప్రీవియస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ బుక్స్ దొరుకుతూ ఉంటాయి సో అందులో ఎందుకంటే మనకి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను మన ప్రిపరేషనే కాకుండా ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ ఓకే సో క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్ అవి మీకు కంటెంట్లో చెప్తూ ఉంటాను సో అందులోకి వెళ్ళే మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మోడల్స్ కవర్ అవుతాయి అంటే మీరు ఎయిటీకి దాదాపు సిక్స్టీ మార్క్స్ ఒకవేళ కనుక ప్రీవియస్ పేపర్స్ను ఈ కంటెంట్ మంచిగా తెలుగు అకాడమీ మీరు ఏదైతే ఎగ్జామ్కి ఐపీకి ప్రిపేర్ అవుతుంటారో ఆ కాన్సెప్ట్స్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఇవి సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ కోర్ చేసుకోవచ్చు ఫార్టీకి ఇవి ట్వంటీ టు థర్టీ ఎందుకంటే ఫిజిక్స్ కదా ప్రాబ్లమ్స్ ఉంటాయని భయపడుతుంటారు అందుకని చెప్తున్నాను కెమిస్ట్రీ టార్గెట్ థర్టీ ప్లస్ థర్టీ టు థర్టీ కంటే ఎక్కువ స్కోర్ చేసుకుంటే థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ సెవెంటీ వన్ థర్టీ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మంచిగా చదివే పిల్లలు అయితే బాగా చదివే పిల్లలు ఓకే సో కొంచెం యావరేజ్ పిల్లలైనా కానీ కొంచెం హండ్రెడ్ వరకు స్కోర్ చేసుకోవచ్చు ఎందుకు చెప్పాను కదా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రీవియస్ మోడల్సే వస్తున్నాయి ఓకే సిక్స్టీ పర్సెంటే కౌంట్ చేద్దాం వన్ సిక్స్టీలో సిక్స్టీ ఎంత అవుతుంది నైంటీ సిక్స్ మార్క్స్ ఓకే నైంటీ సిక్స్ మార్క్స్ ఒకవేళ ప్రీవియస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ కనుక బాగా రుబ్బినట్లయితే ఆ మోడల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా నీకు నైంటీ సిక్స్ అంటే హండ్రెడ్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతావు ఓకే హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయంటే నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది కంపల్సరీ ఓకే సో ఆ హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మార్క్స్ మధ్యన మంచి టార్గెట్ పెట్టుకోండి సో ఖచ్చితంగా మంచి ఖాళీలో ఆ మంచి కాలేజీలో సీట్ రావాలనే టార్గెట్ పెట్టుకొని మనం పెట్టుకోవాలి ఆ టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం విజయం సాధించడం జరుగుతుంది అంతేగాని టార్గెట్ పెట్టుకొని రోజు టైంని పోస్ట్ టైం టేబుల్ వేసుకొని చదువుకోవాలని చెప్పాను ప్రీవియస్ వీడియోలో అలానే ఫాలో అవుతూ ఉండాలి అలా కాకుండా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి టైం ఈజీగా కిల్ అయిపో కిల్ చేయొచ్చు మన చేతిలో అది ఉంది కదా మనం శత్రువా మిత్రువా శత్రుడే శత్రువు ఓకే ఆ మొబైల్ ఇట్లాంటి కనుక ఉన్నట్లయితే జస్ట్ దాన్ని ఓపెన్ చేసినంతే సరిపోతుంది వన్ అవర్స్ అవర్స్ అసలు గడిచిపోతూ ఉంటాయి అట్లా ఓకే ఆ పనులు చేయకండి వాటిని దూరం పెట్టేసి చదువుకే కేటాయించండి మీరు అలా కేటాయిస్తే మంచి ర్యాంక్ వస్తుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే మీ ఇష్టం అది ఓకే సో ఇది మన ర్యా అదేంటి లెవెల్ డిఫికల్టీ లెవెల్ అనమాట సో డిఫికల్టీ లెవెల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈజీగా పేపర్ క్వశ్చన్ ప్రిపేర్ పేపర్ ప్రిపేర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సిక్స్టీ పర్సెంట్ కొంచెం ఈజీగా ఈజీగా అంటే యావరేజ్ మిడిల్ అందరు అందరి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్వశ్చన్స్ ఉంటాయి సో ట్వంటీ పర్సెంట్ కొంచెం క్రిటికల్గా ఉంటాయి ఇంకో ట్వంటీ పర్సెంట్ టఫ్గా ఉంటాయి అనమాట సో ఎట్లా చేసి సిక్స్టీ పర్సెంట్ యావరేజ్గా ఉంటాయి క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్లో నెక్స్ట్ సిక్స్టీ పర్సెంట్ ప్రీవియస్ మోడల్స్ ఉంటాయి అంటే దీని దీని నుంచే ఇది వచ్చింది అనుకోండి సో దానివల్ల మనం హండ్రెడ్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు సో ప్రీవియస్ అనాలిసిస్లో కనుక చూసినట్లయితే వన్ సిక్స్టీ మార్క్స్కి ఇది చెప్తున్నాను ఇది హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఐపిఈని కలిపినప్పుడు ఐపీఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ కలిపి హండ్రెడ్ చేసినప్పుడు ఎట్లా ఉండే ర్యాంకింగ్ ఒకవేళ వన్ సిక్స్టీకి అయితే ఎలా ఉంటుంది ఇది జస్ట్ రఫ్ ఎస్టిమేషన్ అంటే ప్రీవియస్ అనాలిసిస్తో అన్నిటిని కలిపి జస్ట్ రఫ్ ఎస్టిమేషన్ దానికంటే కొంచెం ఎక్కువనే అటుఇటుగా అటు ఇటుగా ఉంటాయి ఇటుగా అంటే పేపర్ యొక్క ఈజీని బట్టి అంటే కొంచెం ఈజీగా పేపర్ ఉందనుకోండి హైయెస్ట్ మార్క్స్ ఇప్పుడు పేపర్ ఈజీగా ఉంటే వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ కూడా ఒక పది మందికి వచ్చే అవకాశం ఉంటుంది చెప్పలేం ఓకే పేపర్ బాగా టఫ్ ఉంటే వన్ సిక్స్టీకి వన్ ఫిఫ్టీనే హైయెస్ట్ వస్తుంది అలా అనమాట ఓకే మళ్ళీ అందులో మనకి ఐదు సిట్టింగ్లలో ఫైవ్ టు సిక్స్ సిట్టింగ్స్లలో మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా ఫైవ్ టు సిక్స్ సిట్టింగ్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అంటే ఒకరికి కొంచెం ఈజీ వచ్చింది అనుకోండి పేపర్ ఓకే సో ఒకరికి కొంచెం టఫ్ మీరు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఒకరికి ఈజీగా ఒకరికి టఫ్గా స్టేం చేస్తారు అట్లనే ఉంటాయనుకుంటున్నారు మార్క్స్ నో మీరు కనుక పేపర్ చూసుకొని మీరు మార్క్స్ నోట్ చేసి పెట్టుకోండి మీకు రిజల్ట్ వచ్చినాక ఆ మార్క్స్ ఉండవు సో ఏం చేస్తారంటే నార్మలైజేషన్ చేస్తారు సో ఈ నార్మలైజేషన్ అనేది మీకు నోటిఫికేషన్లో ఓకే తెలంగాణ వెబ్సైట్లో నోటిఫికేషన్లో క్లియర్గా టెన్త్ కాలంలో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుంది అందులో దాన్ని క్లిక్ చేస్తే టెన్త్ టెన్త్ కాలంలో ఈ నార్మలైజేషన్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది అది అర్థమైతే అర్థం చేసుకోండి దాని గురించి ఇప్పుడు స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేదు మీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ వీటికి వీటికి కేటాయించండి ఈ సిలబస్ని కవర్ చేయడంలో ఓకేనా రైట్ సో అందులో వన్ సిక్స్టీకి వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మనకి టాప్ టెన్ ర్యాంకర్స్ అందులో ఉంటారు వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ ఉంటే లెవెన్ టూ హండ్రెడ్ ర్యాంక్ వస్తుంది టూ డిజిట్ ర్యాంక్ నెక్స్ట్ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ మార్క్స్ మధ్యన వస్తే త్రీ డిజిట్ ర్యాంక్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ టెన్ టు వన్ ట్వంటీ వస్తే థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ వన్ హండ్రెడ్ టు వన్ టెన్ వస్తే ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ ఇక్కడికి వెళ్ళి అంటే ఒక్కొక్క మార్క్ మిన్నే థౌజండ్ మెంబర్స్ ఉంటారు థౌజండ్ మెంబర్స్ ఒక్కొక్క ర్యాంక్ మీదే ఇక్కడ ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఉంటారు ఆ పైన మార్కులలో ఇక మార్కులు పెరిగినా కొద్ది మార్కులు పెరిగినా కొద్ది తగ్గినా కొద్దీ ఓకే వన్ టెన్ నైన్ వన్ నైన్ వన్ నాట్ నైన్ ఇట్లా తగ్గినా కొద్దీ ఒక్కొక్క ర్యాంక్ పైన మళ్ళీ థౌజండ్ మెంబర్స్ ఉంటాం థౌసండ్ మెంబెర్స్ ఉంటాం హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటా ఉంటారు ఓకే సో అలా జరుగుతాను అంట కాబట్టి ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే అందుకనే ప్రాక్టీస్ అవసరం ఓకే ఆ ప్రాక్టీసే మీకు ఆ మార్క్ నష్టపోకుండా తెలిసి మిస్టేక్ చేసినా ఈ క్వశ్చన్ తెలిసి మిస్టేక్ చేసిన తెలిసి తప్పు చేసిన ఇది నేను రాంగ్ అంటే మనం ఏ అనుకుంటాం మీరు చేసే మిస్టేక్ ఆప్షన్ మొత్తం చదువుతారు చదివేసి ఏ అని మీకు తెలుసు కానీ పొరపాటున బీని క్లిక్ చేస్తారు అప్పుడున్న టెన్షన్లో ఓకే నెక్స్ట్ కొందరు ఏం చేస్తారంటే మొత్తం ఆప్షన్స్ అన్నీ పేపర్లో పెట్టుకుంటారు లాస్ట్ మూమెంట్లో క్లిక్ చేద్దామని సో టైం అయిపోతుంది అందులో ఇక్కడ అన్ని హండ్రెడ్ మంచి ఆప్షన్స్ రాసుకుంటారు అందులో ఓన్లీ ఎయిటీనే చేస్తారు టైం అయిపోతుంది సబ్మిట్ అయిపోతుంది ఇక్కడ సార్ 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 ఆగానే నేను ఫైవ్ మినిట్స్ ఇస్తా అన్నట్టు ఉండదు కదా కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది ఓకే ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి సో ప్రతి మార్కు కూడా ఇంపార్టెంట్ ఒక్కొక్క మార్క్ లైఫ్నే చేంజ్ చేస్తూ ఉంటుంది ఓకే సో ఇది వన్ సిక్స్టీకి ఇది ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయిపోయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎంసెట్ ఉన్నప్పుడు వాటిని కలిపి చేసిన అనాలసిస్ అనమాట సో ఇది మీకు ఇప్పుడు అవసరానికి రాకపోవచ్చు సో వీటిని అన్నిటిని కలిపి అనాలిసిస్ చేసి అది ఇవ్వడం జరిగింది సో మీరు వన్ టెన్ ఎబో లేదా హండ్రెడ్ ఎబో తెచ్చుకున్నా కానీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కానీ ఇంజనీరింగ్ మంచి కాలేజ్లో సీట్ వస్తుంది మంచి కాలేజ్లో సీట్ వస్తుంది సో కాబట్టి మంచి కాలేజీలో సీట్ రావాలంటే వాటికి ఆ మార్క్స్కి ఓకే మీరు ముందు ఒక మార్క్ పెట్టుకోవాలి బెడ్లో లేవగానే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ బై వన్ సిక్స్టీ అని ఒక ఏ ఫోర్ సైజ్ పై పేపర్ పైన మంచిగా రాసుకొని ఆ టార్గెట్ రోజు పెట్టుకుంటే నాకు వన్ ఫిఫ్టీ రావాలి వన్ ఫిఫ్టీ రావాలని పెట్టుకుని దానికి చదువుతుంటే కనీసం వన్ ఫార్టీ అయినా వన్ థర్టీ అయినా అట్లా రావడం జరుగుతుంటుంది అది 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 సో మనం అంటే ఏంటో నిరూపించుకోవాలి అందుకనే బాగా చదవాలి బాగా హార్డ్ వర్క్ చేయాలి ఓకేనా రైట్ సో ఇది అనవసరం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బట్ ఇస్తున్నాను మోటివేషన్ కొద్ది ఇస్తున్నాను సో టాప్ టెన్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కొంచెం వాళ్ళు అంటే టాప్ కాలేజీని ఎప్పుడంటాం మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు బి ఈ అన్ని కాలేజీలలో ఇప్పుడు మీ ఊర్లో మీ ఇంటి పక్కన ఉండే కాలేజీలలో కూడా చదివేది ఇంజనీరింగే ఐఐటీలో చదివేది ఇంజనీరింగే ఎన్ఐటీస్లో చదివేది ఇంజనీరింగే క్యాంపస్ టాప్ వీటిలలో చదివేది అదే ఇంజనీరింగ్ మీ ఇంటి పక్కన ఉన్న కాలేజీలో కూడా అదే ఇంజనీరింగ్ కానీ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఓకే సో ఫస్ట్ ప్రియారిటీ అందరు దేనికోసం ట్రై చేస్తుంటారు ఐఐటీస్లో రావడానికి ఓకే సో అందులో చదివేది ఇవే గ్రూప్లో అవే అవే ఉంటూ ఉంటాయి బట్ స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్లో డిఫరెన్స్ ఉంటుంది ఓకే సో కాబట్టి అందుకని ఐఐటీలో ట్రై చేస్తూ ఉంటారు ఐఐటీలలో కూడా మళ్ళీ ఆర్డర్ ఉంటుంది ఓకే ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ దానికన్నా అట్లా ఉంటుంది కదా సో అదే ఇంజనీరింగ్ బట్ మెయింటైన్ చేసే క్వాలిటీ డిఫరెంట్ సో దాన్ని బట్టి అక్కడ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి మంచి టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్లలో జాబ్స్ వస్తూ ఉంటాయి అదన్నమాట సంగతి సో అందుకని ఈ టాప్ కాలేజ్ మన తెలంగాణలో ఏంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ జేఎన్టీయు హైదరాబాద్ వాసవి కాలేజ్ సిబిఐటి కాలేజ్ విఎన్ఆర్ఐటి బీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గర్ల్స్ జీ నారాయణమ్మ కాలేజ్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ శ్రీనిధి వర్ధమాన్ ఎంజిఐటి కిడ్స్ వరంగల్ ఎంవీఎస్ఆర్ సివిఆర్ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ జేఎన్టీయూ కరీంనగర్ అనురాగ్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ సో ఇవన్నీ టాప్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఓకే అందులో మంచిగా ఎక్కడ ఇంకా ప్రయారిటీ కూడా ఇక్కడ ఇచ్చాను కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ కూడా ఉంటా ఉంటాయి సో నెక్స్ట్ ఇవి ఆంధ్రప్రదేశ్లో అండి జేఎన్టీయూ కే జేఎన్టీయు విజ్ఞాన్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఎస్ఆర్కేఆర్ సిద్ధార్థ కాలేజ్ వివిఐజి ఎస్వీఈసీ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లా ఉన్నాయి సో మన టార్గెట్ అందులో ఒక మంచి కాలేజీలో రావాలి ఒకవేళ క్యాంపస్లో వచ్చింది అనుకోండి మంచి హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీగా ఉంటాయి ఓకే మంచి లైబ్రరీ ఉంటుంది ఆరామ్సే చదువుకోవచ్చు అక్కడ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్స్ని మంచి బ్రాంచ్లో మంచి లైబ్రరీని ఉపయోగించుకొని మనం ఇంజనీరింగ్ చదువుతూ వీలైతే సివిల్స్కి గ్రూప్స్కి అది ఇప్పటి నుంచే ఉండాలి అంతేగాని ఇంజనీరింగ్లో కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ వద్దనట్లే నేను ఓకే ఎంజాయ్మెంట్ ఉండాలి దాంతోపాటు టార్గెట్ మనం సివిల్స్ టార్గెట్ అయితే సివిల్స్కి ముందు నుంచి గోల్ పెట్టుకొని దాన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి ఓకే నెక్స్ట్ గ్రూప్స్ అయితే గ్రూప్స్ ఎస్ఎస్సీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో మందికి ఈ జాబ్స్ పైన కూడా ఇప్పుడు నేను నేను చదువుకునేటప్పుడు మాకు ఇంత టెక్నాలజీ లేదు అవేర్నెస్ లేదు మాకు ఏం జాబ్స్ ఉంటాయో కూడా సరిగా తెలియకపోతుండేది అప్పుడు ఇంత గైడెన్స్ లేకుండే బట్ ఇప్పుడు మొత్తం అరచేతిలో ఉంది మీకు మొబైల్లో మొత్తం ప్రపంచం కనబడుతుంది సో నేను ఇక్కడ మచ్చు కొన్ని కొన్ని పెద్ద పెద్ద జాబ్స్ చెప్తున్నాను సో మీకు చాలా వాటిపైన అవగాహన ఉంటుంది కాబట్టి ఆ జాబ్ని టార్గెట్ పెట్టుకొని ఇటు బీటెక్ని మంచి పర్సంటేజ్తో కంప్లీట్ చేస్తూ ఆ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఓకే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో మంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐపీఓస్ ఓకే నెక్స్ట్ సెంట్రల్ మినిస్ట్రీస్లో జాబ్స్ ఇట్లాంటి చాలా 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 పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి వాటిని టార్గెట్ పెట్టుకుని సింపుల్గానండి మీరు బీటెక్ చదివే పిల్లలు కాబట్టి ఇప్పుడు నేను అటు అటు వెళ్ళదలుచుకోలేదు టైం అదేంటి డివేట్ అవుతుంది సో చెప్తున్నాను ఇలాంటి వాటిల్లో మంచి ప్లే ప్లేస్ సాధించాలంటే ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ చాలా అవసరం అలా అయితే దానికి తగ్గట్టుగా నువ్వు ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటావు ఫోర్ ఇయర్స్కి దానికి తగ్గట్టు అక్కడ మంచిగా కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా సో అదనమాట సో నేను అలా మంచిగా కష్టపడి చదువుకొని ప్రిపేర్ అవ్వడం వల్లనే మంచి టైంలో ఒక రెండు గవర్నమెంట్ జాబ్ సాధించగలిగాను ఓకే సో డెడికేషన్ టార్గెట్ దానికి టార్గెట్ పెట్టుకోవడమే కాకుండా దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా ఉండాలి అది అది నేను చెప్పేది ఓకే టైం పోస్ట్ పోన్ చేయకూడదు అది చేయాలి ఎందుకంటే చాలా కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతున్నారు కానీ కొందరు మాత్రమే విజయం సాధించగలుగుతున్నారు సో అది వాళ్ళు అనుకున్నది సాధించేలా దాన్ని తగ్గట్టుగా టైం టేబుల్ ప్లాన్ వేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కొందరు ఎగ్జిక్యూట్ చేయట్లేదు అది తేడా ఓకేనా సో అవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు ఏవైనా టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కావచ్చు ఒకవేళ మంచి కాలేజీలో సీట్ వస్తే ప్లాన్ ఉంటుంది సో ఇవి జనరల్గా ఇచ్చే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ బ్రాంచెస్ అండి ఇంజనీరింగ్లో ఇప్పుడు మీకు ఎంపీసీ బైపీసీ ఈసీఎంఈసీ నాలుగు గ్రూపులు ఎవరైతే ఇట్ల చదువుతున్నారో అదేవిధంగా మనకి ఇంజనీరింగ్లో కూడా బ్రాంచెస్ ఉంటాయి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ట్రిపుల్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయి ఐటీ రకరకాలు ఉంటాయి సో వీటిని ఇలా జనరల్గా ఇట్లా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు బట్ బట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట ఒకరికి సివిల్ ఇంజనీరింగ్ చేయాలని మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలని కెమికల్ ఇంజనీరింగ్ చేయాలని అట్లా రకరకాల గోల్స్ ఉంటా ఉంటాయి సో మీరు మీకు ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసుకోండి ఇదైతే మంచి ఉంటుంది ఇదైతే మంచిగా ఉంటుంది ప్రతి దానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది బట్ నువ్వు ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని దానికి న్యాయం చేయాలి దాన్ని మంచిగా పర్ఫెక్ట్ ప్రిపేర్ కావాలి ఓకే ఇప్పుడు నువ్వు ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నావు సెలెక్ట్ చేసుకొని దానికి న్యాయం చేయాలి దాని పర్ఫెక్ట్ ప్రిపేర్ కావాలి ఏదో మీ పేరెంట్స్ ఫోర్స్ వల్లనో మీ ఫ్రెండ్ కొందరు ఫ్రెండ్ ఫ్రెండ్ చాలా మందికి ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ ఫోర్స్ ఉంటుంది పేరెంట్ ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలంటే అలా సెలెక్ట్ చేసుకోవడము తర్వాత ఫ్రెండ్స్తో కూడా ఓకే నా ఫ్రెండ్ ఈ గ్రూప్ తీసుకున్నాడు కాబట్టి నేను నీకు తీసుకుంటా నీకేమనిపిస్తే నువ్వు ఏం చదవగలుగుతావు అది సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జిక్యూట్ చేయాలి చదవాలి దానికి సంబంధించిన హార్డ్ వర్క్ చేయాలి అట్లా చేసినప్పుడే నువ్వు అది చే సో సిఎస్ఈ టాప్ అంట ఈసీఈ టాప్ అంట ఇది కాదు ఓకే టాప్ అయితే టాప్ సెలెక్ట్ చేసుకో బట్ నీకు ఏది ఇష్టమో సెలెక్ట్ చేసుకో దాని పర్ఫెక్ట్ వచ్చేది ప్రతి గ్రూప్కి ప్రతి బ్రాంచ్కి మంచి మంచి ఫ్యూచర్స్ ఉంటాయండి రకరకాల ఫీల్డ్స్లో వాటికి సంబంధించిన మంచి జాబ్స్ ఉంటాయి సో ఏది తక్కువ అంచనా వేయకండి అది దాన్ని పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా కష్టపడాలి అది అన్నమాట రైట్ సో బాగా టార్గెట్ చేయండి నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్ పేపర్ చే చేసుకున్నాం కదా సెషన్స్ చెప్పాను మనకి ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు త్రీ ఫోర్ సిట్టింగ్ అంతకుముందు ఒకటే ఎగ్జామ్ జరిగేది ఒకటే పేపర్ ఉంటుండేది ఇప్పుడు మాత్రం ఐదు ఆరు సిట్టింగ్స్ ఉంటాయి ఓకే సో మార్నింగ్ ఒకరు ఆఫ్టర్నూన్ ఒకరు ఈజీ వస్తుంది హార్డ్ వస్తుంది అయ్యో అతనికి బాగా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయని వర్ చేయవలసిన అవసరం లేదు మనం ఏంటో టా మన టాప్ మార్క్ టార్గెట్ పెట్టుకోవాలి దానికి సంబంధించిన ప్రిపరేషన్ నడిపిస్తూ ఉండాలి బాగా చేయాలి ఓకే సో నార్మలైజేషన్ టా ప్రాసెస్ గురించి కూడా చెప్పాను నెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి మీరు చదువుతున్న తెలివి ఒకడేం బుక్ కావచ్చు అందులో ఉన్న కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి నెక్స్ట్ ప్రీవియస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రాక్టీస్ చేయండి రుబ్బండి ఓకే నెక్స్ట్ అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు మీరు రాయాలి ఆ దానికి తగ్గట్టుగా మీకు ఎగ్జామ్ డేట్ ఎంత ఉంది అన్నట్టుగా ప్లాన్ చేసుకొని ఏ రోజు చాప్టర్ ఆ రోజు కంప్లీట్ అవుతూ ఉండాలి ఓకే సో నేనేవో చెప్తూ ఉంటాను ఓకే సో నెక్స్ట్ నేను ఏదో కంటెంట్ స్టార్ట్ చేసి నా వేలో నేను చెప్పుకుంటూ ఉంటాను సో నేను మేబీ కవర్ చేయలేకపోవచ్చు మొత్తం సిలబస్ బట్ తక్కువ టైం ఇంత తక్కువ టైంలో అంత సిలబస్ని కవర్ చేయడం కొంచెం కష్టమే బట్ నేను ఈ నేను మాత్రం కొంత కవర్ చేయడానికి కొంత గైడెన్స్ ఇవ్వడానికి మీకు మంచి ర్యాంక్ రావడానికి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫాలో అవుతూ నేర్చుకోండి ఓకే నెక్స్ట్ ఫార్ములాస్ ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కావచ్చు ఎప్పుడైనా కానీ మీరు ఏం చేయాలంటే నోట్స్ ఏదైతే మీరు ప్రిపేర్ అవుతుంటారో ఖచ్చితంగా ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి షార్ట్ నోట్స్ అంటే ఇందులో నాలుగు పేజీలు ఉంటే అందులో ఏమేమి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటి కొండ గుర్తు కొన్ని గుర్తులు పెట్టుకోవడము ఎంకేజ్ చేయడం చేసి ఐదారు పేజీల నోట్స్ని వన్ పేజీగా తయారు చేసుకొని ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ ముందు రివిజన్ చేసే టైంలో మళ్ళీ ఫైవ్ సిక్స్ పేజెస్ చదవాలంటే కష్టం కాబట్టి ఆ ఫైవ్ సిక్స్ టు ఫైవ్ టు టెన్ పేజెస్ని జస్ట్ వన్ సింగిల్ పేజ్లో వచ్చేలా అట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అది అలవాటు చేసుకోండి అది మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకేనా సో అలాంటి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి అలవాటు చేసుకోండి ఏదైనా దేనికైనా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎందుకంటే ఏదైనా కానీ మనం ప్రిపేర్ అవుతున్నామంటే దానికి రివిజన్ అవసరం ఓన్లీ డైరెక్ట్ చదువుకొని పోతుంటారు దానివల్ల మనకి ఎగ్జామ్లో బ్రేక్ పడుతుంది ఆగిపోవాల్సి వస్తుంది కొన్ని ప్లేసెస్లలో ఓకే సో కాబట్టి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని రివిజన్ ఖచ్చితంగా చేయాలి ఓకే నెక్స్ట్ ఈ ఫార్ములాస్ ఏమైనా ఉంటే మంచిగా పేపర్లలో రాసుకొని మనం ఏదైతే రూమ్లో చదువుకుంటూ ఉంటామో దానికి జస్ట్ స్టిక్ చేసుకోండి స్టిక్ చేసుకోండి ఎందుకంటే మనం అటు ఇటు ఏదైనా ఖాళీగా ఉండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాటిని జస్ట్ ఫార్ములాస్ని చూసుకున్నట్లయితే మనకి అవి రివిజన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే సో మీకు అలా గోడలపైన మనం ఇంట్లో ఉండే గోడలు ఉంటాయి మంచిగా గజని గజనీ సినిమా చూసారు కదా గజనీలో ఎలానైతే రాసుకుంటాడో గోడలపైన మనం అలా గోడలపైన మంచిగా పేస్ట్ వేసుకొని ఏదైనా ఏ టాపిక్ అయినా ఇప్పుడు ఫిజిక్స్లో కావచ్చు కెమిస్ట్రీలో కావచ్చు ఏమన్నా స్ట్రక్చర్స్ ఉన్నా ఏమన్నా అని వేసుకొని మంచిగా పెట్టుకుంటే లేదా గోడలపైన పెట్టుకునే ఇబ్బంది అయితే నోట్స్లో మంచిగా పెట్టుకొని వాటిని రోజుకు ఒకసారి తిరిగేస్తూ తిరిగేస్తుండాలి ఓకే సైకాలజీ పరంగా మనం ఏదైనా ఒక విషయం నేర్చుకున్నాం అనుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నారు ఇప్పుడు మీరు చెప్పగలుగుతున్నారు ఎందుకు చెప్పగలుగుతున్నారు అని అంటే దాన్ని మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఓకే కొన్ని కొన్ని న్యూరాన్స్ స్టోరేజ్ చేసే మెమరీ మెమొరీ కార్డ్ అనుకోండి ఇది ఓకే సో మెమొరీ కార్డ్లో మనకి అవి కొన్ని న్యూరాన్స్ అవి గుర్తుపెట్టుకుంటాయి అని అనుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ఈరోజు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అనే ఫార్ములా నేర్చుకున్నావు ఏ ప్లస్ బీహోల్ స్క్వేర్ది దాన్ని మళ్ళీ ఒకసారి రేపు రివిజన్ చేసినామనుకో కొంచెం ఎక్కువ గుర్తుంటుంది మళ్ళీ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ రోజు కూడా దాన్ని కొంచెం రివి రివిజన్ చేయడానికి ఏం చేస్తావు మనల్ని మనకి మ్యాథమెటిషియన్స్ బుక్స్ రాసే వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియకుండానే అందులో ఇంక్లూడ్ చేస్తారు కదా ఏదో ఒక ప్రాబ్లంలో మీరు ఈవెన్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నా కానీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా కానీ ఖచ్చితంగా అందులో అక్కడక్కడ మనకి హాయ్ చెప్తుంది ఏ ప్లస్ బిహోల్ స్కే ఏదో ఒక ఫార్మ్లో అలా అది మనం చిన్నప్పుడు నేర్చుకున్న సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి ఇప్పటివరకు కూడా అది హాయి చెప్తుంది కాబట్టి అది మనకు పర్ఫెక్ట్గా గుర్తుంది అఫ్కోర్స్ చాలా మందికి ఇప్పుడు ఆ ఫార్ములా కూడా మీ ఫ్రెండ్సే ఎవరైనా మీ దాంట్లో స్లో లర్నర్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఆ ఫార్ములా కూడా కరెక్ట్ గుర్తుంది సో ఎందుకంటే ఇంట్రెస్ట్ లేక కేవలం అది ఓకే సో ఖచ్చితంగా అలాంటి రివిజన్ అవసరం అందుకని రివిజన్ అవసరం అని చెప్తున్నాను సో ఏ ప్లస్ స్క్వేర్ నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్పగలుగుతున్నావు అంటే టూ త్రీ టైమ్స్ చాలా టైమ్స్ రివిజన్ చేసినావు కాబట్టి ఓకే సో ఒక ఒక మ్యాటరే నువ్వు ఇవాళ చదివినావు అంటే రేపటి వరకు కొంత గుర్తుంటుంది కొంత పర్సెంట్ ఒక టెన్ డేస్ వరకు అది మొత్తం వ్యానిష్ అయిపోతుంది ఓకే కొంత టెన్ పర్సెంటే గుర్తుండడం జరుగుతుంది కాబట్టి రివిజన్ అవసరం ఇవాళ చదువుకున్న విషయాలు నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటావు కదా ఆ షార్ట్ నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రేపు ఒక్కసారి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవరు మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి ఇవాళ రేపు చదువుకున్న నోట్స్ ఉంటుంది కదా దాన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటావు కదా దాన్ని మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఇవాళ రేపు రెండింటికి కలిపి ఒకసారి హాఫ్ అన్ అవర్ అట్లా చూసుకున్నట్లయితే సో అది రోజు మన న్యూరాన్స్ ఏమైతే అంటే రివిజన్ చేసుకోవడం వల్ల గుర్తుపెట్టుకొని మనకి మనం ఎప్పుడైనా అనుకోకుండా అవి ఆటోమేటిక్గా గుర్తొస్తుంటాయి అన్నమాట సో ఆ పని చేయండి రివిజన్ 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 ఇది మీరు ఫ్యూచర్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అంతే కదా ఇప్పుడు మంచి ఎంసెట్ ర్యాంక్ సాధించి మంచి బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యి మంచి చదువుకుంటూ ఇమీడియట్గా టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ నాది ఏంటిది దాన్ని టార్గెట్ పెట్టుకొని దానిపైన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉండాలి నడిపిస్తూ ఉండాలి అలా అయితేనే మీరు జీవితంలో సక్సెస్ సాధించగలుగుతారు ఓకేనా సో ఇదంతా మీరు బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ స్కోర్ చేసి మంచి కాలేజీలో సీట్ సాధించి మంచి బ్రాంచ్లో సీట్ని మీరు సాధించుకోవాలంటే ఈ ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరం సో దాని గురించే ఈ వీడియో చేయడం జరిగింది సో టార్గెట్ పెట్టుకోండి సో చాప్టర్స్ మ్యాథమెటిక్స్లో ఏం చాప్టర్స్ ఫిజిక్స్లో ఏం చాప్టర్స్ కెమిస్ట్రీలో ఏం చాప్టర్స్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయినా సో ఫస్ట్ ఈజీ ఈజీ చాప్టర్స్ ఏంటో చూసుకోండి ఈజీ చాప్టర్స్ని తొందరగా ఫినిష్ చేసేయండి ఎందుకంటే మనకి మ్యాథ్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆఫ్ ది చాప్టర్స్ నీకు ఈజీ అనుకో నీ తొందర ఒక వన్ వీక్లో ఫినిష్ చేసుకుంటే అమ్మయ్య హాఫ్ చాప్టర్స్ అయిపోయినాయి అనే ఫీలింగ్ కలుగుతుంది నీకు ఓకే తర్వాత డిఫికల్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏవి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నీకు ఏంటి వాటిని చదువుకో సో ఫైనల్గా లాస్ట్కి ఆ ఏవైనా టఫ్ చాప్టర్స్ ఉంటే వాటిల్లో కొంచెం ఆ మీద మీద ఫార్ములాస్ కానీ ఏమైనా కానీ నేర్చుకొని చేయడానికి ప్రయత్నించి దాదాపు అంత సిలబస్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో ప్రతి దానికండి ప్రతి దానికి ఒక మా మార్గం ఉంటుంది సో మన బ్రెయినే మన పెద్ద ఎనర్జీ సో దానికి పదును పెట్టండి దాన్ని అదేంటి మనకి ఇప్పుడు పెన్సిల్ ఉందనుకోండి పెన్సిల్ మంచిగా నీట్గా రాయాలంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయాలంటే ఆ పెన్సిల్ ఎలా ఉండాలి షార్ప్గా ఉండాలి దాన్ని ఏం చేస్తాం షార్ప్ చేస్తాం అప్పుడే హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుంది అది రాస్తుంది లేకపోతే అది రాయలేదు కదా అది విరిగిపోయింది అనుకోండి మనం అలా అలా మన బ్రెయిన్స్ మనం అలా తయారు చేసుకుంటున్నాం ఓకే సో మన బ్రెయిన్కి మేత మేత అంటే ఏంటి ఈ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ మేత ఇస్తే ఈ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది ఓకే మనం ఆన్ ద స్పాట్ ఆన్సర్స్ గుర్తు తెచ్చుకోగలుగుతాం పెట్టగలుగుతాం ఓకే సో బ్రెయిన్కి వేయలేదు అనుకోండి అంటే చదవలేదు ఇప్పుడు చే చాలామంది మీ ఫ్రెండ్స్నే చూసుకోండి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అసలు డ్యూ టు కోవిడ్ వల్ల అసలు ఆన్లైన్ చదువులేదు ఏదో మళ్ళీ కేసీఆర్ పాస్ చేస్తే అనుకుంటున్నారు సో అట్లా మొత్తం టైం వేస్ట్ చేయడం జరుగుతుంది సో ఇలాంటివి మాత్రం టైం వేస్ట్ చేయకండి బాగా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో నెక్స్ట్ నుంచి డైలీ వన్ వీడియో వే చేయడానికి ట్రై చేస్తాను పెట్టడానికి ట్రై చేస్తాను సో మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసం నేను బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేస్తున్నాను ఓకే సో నాకు కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఇవి కో కోవిడ్ కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి చెప్పలేము ఎవరికి మన రిలేటివ్స్లో అందట్లో జరుగుతున్నాయి కదా ఏదైనా జరగవచ్చు కాబట్టి సో నా బౌండరీస్లో నేను వండుకుంటూ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మంచి క్వాలిటీ కంటెంట్ ఒక వీడియో చేసి ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నాను బట్ అప్పుడప్పుడు కుదరకపోవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో అర్థం చేసుకొని ఓపిక్గా మీ జర్నీని కంటిన్యూ చేయండి ఓకేనా థ్యాంక్ యూ